గడప గడపకు మన ప్రభుత్వం వాడవాడలా వేడుకగా జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న సంక్షేమ ఫలాలు అందించడమే గడప గడపకు లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆళ్ల నాని పేర్కొన్నారు. 79వ రోజు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరు కార్పొరేషన్ 29వ డివిజన్ 6వ సచివాలయ పరిధిలోని టైటస్ నగర్ నుండి పలు ప్రాంతాల్లో పాదయాత్రగా ఆళ్ల నాని పర్యటించారు. ఏలూరులో స్థానిక 29వ రీజన్ కార్పొరేటర్ ఉచ్చుల సుజాత సన్ని ఆధ్వర్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నానికి భారీ గజమాలలు పూలజల్లులు మంగళ హారతుల మధ్య ఘన స్వాగతం పలికిన డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు చిన్నారులు ఆత్మీయ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారుల గడప గడపకు వెళ్లి ఎమ్మెల్యే ఆళ్ల నాని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జగనన్న సంక్షేమ పాలనే బేష్ అంటూ ప్రశంసల జల్లు కురిపించిన ప్రజలు అడుగడుగునా ఆళ్ల నానికి జన నీరాజనం పట్టారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులతో మాట్లాడుతూ స్వయంగా ఎమ్మెల్యే నాని అడిగి తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా వాలంటీర్ వచ్చి పింఛన్ అందిస్తున్నారా అవ్వా, అమ్మఒడి వచ్చిందా తల్లి, రైతు భరోసా అందిందా తాత అంటూ ప్రతి ఒక్కరిని ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఎమ్మెల్యే ఆళ్ల నాని దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారని మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రజలకు వివరించారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు ఎంతో బాగుందని, రాబోయే రోజుల్లో జగనన్నకు తామంతా అండగా ఉంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ జీవితాల్లో కొండంత అండ లభించిందని గడప గడపలో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్న ఈశ్వరి బలరాం, డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ చైర్మన్ మంచి మైబాబు, నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలనున్న స్వాతి కిషోర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎంఆర్డీ బలరాం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మునుల జాన్ గురునాథ్, కార్పొరేటర్ జిజ్జివరపు విజయ నిర్మల రమేష్, ఎరంశెట్టి సుమన్, జైకర్ పొల్లిమేర దాసు, కడవకల్లు సాంబాల్, లీగల్ సెల్ నాయకులు ఆచంట వెంకటేశ్వరరావు, దొంగ రామాంజనేయులు ప్రత్తిపాటి తంబి, చేనేత సొసైటీ చైర్మన్ కొల్లిపాక సురేష్, బీసీ సెల్ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పొల్లిమేర హరికృష్ణ, జిజ్జివరపు రమేష్, బండారు కిరణ్, మోటమర్రి సదానంద్, తిరుపతిరావు, పిట్టా ధనుంజయ్, లోటుకుర్తి సుభాష్, లాయర్ స్టాలిన్, పెట్టారాజు, తోటకూర కిషోర్, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంఆర్ఓ సోమశేఖర్, పిఓ కృష్ణమూర్తి, పలు శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, 29వ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. పేదోళ్ళ కన్నీళ్ళు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలిగే నీవన్నా, లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్న. మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా, మా మాట విన్నావు ఓ కొడుకులాగా, మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్న. Oh, oh, oh.
పల్లె తీరునే చూసినావన్నా నిరుపేద గుండె చప్పుడు అయినావులే మాగోడు చూసి గొంతు ఎత్తావులే నిలువ నీడైనా లేని మా బతుకులే మార్చేయగా పిడికి లెక్కావులే కుట్రాలన్నీ చీల్చాలిలే మా ఇల్లు వాకిళ్ళన్నీ మార్చాలిలే మా కోసం చెమట ధార పోసావన్నా నీ కోసం గెలుపు కానుకిస్తామన్నా మాలో ఊపిరి నింపే రేపటి ప్రాణం నీవే నీవే జగనన్న జనము కోసమే మాయన్న రణము చేసెనే జగనన్న పేదోళ్ళ కన్నీళ్ళు తుడిచే చేయి నీవన్నా కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా బాధల్లో దార్పు నువ్వే జగనన్న మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా మా మాటే విన్నావు ఓ కొడుకులాగా మాకున్న